ఫ్రెండ్స్ నా పేరు విజు వెల్కమ్ టు అవర్ ఛానల్ విజు టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేసండి అండ్ ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను కొన్ని కుర్తీస్ రివ్యూ తోండి సో ఈ కుర్తీస్ అనేది నేను తీసుకుంది ఒక వాట్సాప్ గ్రూప్ నుండి సో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయండి డిస్క్రిప్షన్ బాక్స్ ఎలా ఓపెన్ చేయాలంటే ఒక్కసారి మీ టైటిల్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది సో ఆ డిస్క్రిప్షన్ బాక్స్ లో వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేయండి సో నేను చూపించిన కుర్తీస్ లో మీకు ఏదైనా నచ్చి మీరు ఆర్డర్ కనుక ప్లేస్ చేయాలనుకున్నట్లయితే మీరు కాల్ లేదంటే వాట్సాప్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేసి మీకు నచ్చిన కుర్తీని ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు ఇంకా మనం లేట్ చేయకుండా కుర్తీస్ చూసేద్దామా टोटलीटन फैब्रिक चूस्तुन्नारु कदंडी चला अंटे चला मंची कॉटन फैब्रिक चला सॉफ्ट सो दीनि पैन गोल्डन फॉयल प्रिंट अंड फ्रंट नेक चूस्तुन्नारु कदंडी कॉलर नेक फ्रंट इला राउंड गा डाउन अंडा स्टाइलिश बटन्स कुर्ती पैन अंड चला लांग कुर्ती वस्तुंदी फ्लोर लेंथ कुर्ती वच्चेस्तुंदी అండ్ ఈ కుర్తీకి మీకు కాంబినేషన్ గా చాలా చాలా మంచి దుపట్టా అయితే వచ్చిందండి సో ఈ దుపట్టా వచ్చేసి మీకు మల్టీ కలర్ లో వస్తుంది సో మీకు అయితే 3 కలర్ కాంబినేషన్ లో వస్తుందండి సో దుపట్టా అయితే మీకు ఈ విధంగా మల్టీ కలర్ కాంబినేషన్ లో రావడం వల్ల ఒక మంచి లుక్ అయితే ఉంది సో మనకి ఈ కుర్తీ పైనే కాకుండా వేరే కుర్తీస్ పైన కూడా ఈ దుపట్టా వేసుకుంటే మీకు చాలా ఈజీగా మిక్స్ అండ్ మ్యాచ్ గా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ నెక్స్ట్ కుర్తీ అండి సో ఈ కుర్తీ వచ్చేసి మీకు మంచి డార్క్ పర్పుల్ కలర్ లో ఉంటుందండి అండ్ దీనిపైన మీకు ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ చాలా గార్జియస్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి అండ్ కుర్తీ అనేది మీకు ఈ విధంగా స్లీవ్లెస్ లో వస్తుంది అండ్ మనకి ఈ విధంగా ఫ్రాక్ లాగా వస్తుంది అండ్ దీనిపైన మీరు చూస్తున్నట్లయితే మధ్యలో మీకు వైట్ కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా జిగ్జాగ్ టైప్ లో అయితే వచ్చిందండి అండ్ దీనిపైన మీకు ఓవర్ కోట్ కూడా వస్తుందండి సో ఈ ఓవర్ కోట్ వచ్చేసి మీకు టోటల్లీ ప్యూర్లీ వైట్ ఓవర్ కోట్ వస్తుంది సో ఇది కూడా మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ టైప్ లో వస్తుందండి అంటే మన ప్యాటర్న్ ఒకటి రన్ అవుతుంది కదా సో ఆ ప్యాటర్న్ వచ్చేసి కొంచెం ట్రాన్స్పరెంట్ గా కట్ అవుతుంది అండ్ మనకి ఇటువంటి బటన్ సిస్టం లేకుండా నార్మల్ ఓవర్ కోట్ అయితే వస్తుంది అండ్ మీరు నోటీస్ చేసినట్లయితే మనకి స్లీవ్స్ పైన కూడా డార్క్ పర్పుల్ జిగ్జాగ్ ఏ విధంగా అయితే మనకి కుర్తీ పైన వైట్ జిగ్జాగ్ వచ్చిందో సో దీనిపైన డార్క్ జిగ్జాగ్ అనేది ఇచ్చారు సో ఈ విధంగా ఈ కుర్తీని మిక్స్ అండ్ మ్యాచ్ గా యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కుర్తీ అండి సో ఈ కుర్తీ వచ్చేసి మీకు సీ బ్లూ అండ్ yellow కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా అంటే చాలా స్టైలిష్ గా వచ్చింది నెక్ అయితే ఈ విధంగా కోలర్ నెక్ వస్తూ ఆ కోలర్ నెక్ కి మీరు టై చేసుకోవడానికి ఈ విధంగా టాజిల్స్ వచ్చనియండి సో ఈ టాజిల్ వచ్చేసి మీకు yellow కలర్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ ఈ సైడ్ కూడా మీకు చాలా బ్యూటిఫుల్ గా లైక్ పాకెట్స్ వచ్చనియండి కుర్తీకి సో ఏదైనా మొబైల్ ఇలాంటివి క్యారీ చేయాలి అనుకునేంటే మీరు ఈజీగా ఇలాంటి పాకెట్స్ లో వేసేసుకోవచ్చు మనకి రెండు వైపులా కూడా ఈ విధంగా పాకెట్స్ అయితే వచ్చనియండి అండ్ కుర్తీ అయితే మనకి కొంచెం గేర్ కూడా వచ్చిందండి చాలా బాగుంది అండ్ లెంత్ వైస్ చూసుకున్నట్టయితే మీకు నార్మల్ లెంత్ ఏ ఉంటుందండి మరి ఫ్లోర్ లెంత్ ఈడ్చుకుంటూ తిరిగినంత అయితే ఉండదు బట్ కుర్తీకి ఈ విధంగా కుర్చీలు రావడం వల్ల మీకు వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఇది వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి కుర్తీ సెట్ కింద వస్తుంది సో మనకి కుర్తీ అండ్ స్ట్రైప్ ప్యాంట్ కాంబినేషన్ తో పాటు వస్తుందండి సో సేమ్ ఇలాంటి కుర్తీని నేనైతే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను సో మన నా దగ్గర ఉన్నది అయితే పింక్ కలర్ లో ఉంది ఇదైతే మీకు ప్యూర్లీ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సో దీనికైతే మీకు ఈ విధంగా గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ అనేది దీనిపైన రన్ అవుతుంది కదా సో ఇలా ప్యాచ్ వర్క్ లాగా అంటే పీస్ లాగా అక్కడక్కడ వచ్చింది మోటిఫ్స్ లాగా సో అండ్ మధ్యలో వచ్చేసి ఈ విధంగా బటన్స్ అయితే వచ్చినాయండి బటన్స్ వస్తూ మీకు బాటమ్ వచ్చేసి ఈ విధంగా కట్ అయితే వస్తుందండి సో మీకు బాటమ్ అయితే కుర్తీకి కట్ అయితే వచ్చిందండి అండ్ దీనికి స్ట్రైప్ ప్యాంట్ కూడా ఎలా అయితే మీకు సింపుల్ గా రాకుండా దీనిపైన ఒక ప్యాటర్న్ అనేది రన్ అవుతూ వస్తుందండి అండ్ దీనికి వచ్చేసి మీకు ఎలాస్టిక్ వచ్చింది సో ఎలాస్టిక్ రావడం వల్ల మీకు సైజ్ అనేది ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది సో నేనైతే ఇది చూస్ చేసుకుంది ఎల్ సైజ్ లో తీసుకున్నాను సో ఎలాస్టిక్ అయితే చాలా మంచి క్వాలిటీలో వచ్చిందండి అండ్ దీనికి వచ్చేసి పాకెట్స్ కూడా వచ్చినాయండి యాక్చువల్లీ నా దగ్గర ఉన్న దానికి అయితే పాకెట్స్ ఉండవు సో దీనికి అయితే మనకి రెండు వైపులా కూడా పాకెట్స్ వచ్చినాయి సో పాకెట్స్ కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి చాలా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉంది ఈ కుర్తీ
అండ్ నెక్స్ట్ కుర్తీ అండి. సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంటుంది, చాలా డిఫరెంట్ లుక్ లో ఉంటుంది ఈ కుర్తీ అండి. సో చూస్తున్నారు కదా మనకి టోటల్లీ బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ అయితే రన్ అవుతుందండి, అండ్ రౌండ్ నెక్ వస్తుంది ఈ కుర్తీకి. అండ్ హ్యాండ్స్ విషయానికి వస్తే మీకు ఫుల్ హ్యాండ్స్ అనేవి వస్తున్నాయి, సో స్లీవ్స్ కూడా ఫుల్ లెంత్ ఉన్నాయి. అండ్ ఫోల్డ్ కూడా మనకి ఎలా అంటే షర్ట్ కి ఎలా అయితే ఫోల్డింగ్ వస్తుందో ఆ విధంగా ఈ స్లీవ్స్ అయితే ఎండ్ అవుతున్నాయండి. అండ్ ఈ కుర్తీకి బెల్ట్ పెట్టుకోవడానికి ఈ విధంగా కూడా ఇచ్చారండి. అండ్ బెల్ట్ కింద ఏమైతే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా వచ్చిందండి. సో దీని ఏంటంటే సింపుల్ గా వీటిలోకి పెట్టేసుకుని ఒక నాట్ అనేది వేసేసుకోవాలి. సో దీని వల్ల ఏంటంటే టోటల్లీ చాలా స్టైలిష్ గా ఉంటుంది. సో ఇదైతే సెట్ కాదండి, ఒక నార్మల్ కుర్తీ మాత్రమే. అండ్ నెక్స్ట్ కుర్తీ అండి. సో ఈ కుర్తీ వచ్చేసి టోటల్లీ మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. అండ్ కుర్తీ అయితే చాలా బాగుంది అండి, చాలా బిగ్ గేర్ తో పాటు వచ్చింది. చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బిగ్ గేర్ వచ్చింది. అండ్ సైజ్ కూడా లైక్ డబుల్ ఎక్సెల్ అనుకుంటా, సో దానివల్ల చాలా పెద్ద సైజ్ కూడా ఉంది. అండ్ నెక్ కూడా చాలా పెద్ద నెక్ వస్తుందండి. మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే నేను మోస్ట్లీ పిక్ అనేది ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ కుర్తీకి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు చాలా డీప్ నెక్ దిగుతుంది. అండ్ మీకు ఏంటంటే బ్యాక్ సైడ్ టాజల్స్ అనేవి ఇచ్చారండి. సో ఒకటి కాదు రెండు వచ్చినాయి మీకు. అండ్ ఈ టాజల్స్ అనేవి మనకి బ్యాక్ కి చాలా స్టైలిష్ గా ట్రై చేసుకుంటే మీకు లుక్ అనేది చాలా మారిపోతుందండి ఈ కుర్తీకి. అండ్ నెక్స్ట్ వన్ అండి. సో ఈ కుర్తీ అయితే మీకు చాలా మంది చూసే ఉంటారు, నేను ఒకసారి లైవ్ చేసినప్పుడు ఆల్రెడీ వేసుకున్నాను, చాలా మంది ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి అడిగారు కదా. సో ఆ కుర్తీ అనమాట. సో ఇదైతే చాలా అంటే చాలా స్టైలిష్ గా ఉంటుందండి. సో కుర్తీ అయితే చూస్తున్నారు కదండి, ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉంది, చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. సో దానిపైన ఓవరాల్ గా గోల్డెన్ ఫాయిల్ ప్యాటర్న్ అనేది రన్ అవుతుందండి. సో టోటలీ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఈ విధంగా ప్యాటర్న్ అనేది రన్ అవుతుంది. అండ్ ఫ్రంట్ మీకు నెక్ చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్టైల్ గా అంటే ఇలా క్రాస్ మార్క్ కింద వచ్చింది చూసారా నెక్. సో దీని వల్ల లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది ఈ కుర్తీకి. అండ్ హ్యాండ్స్ అయితే మీకు 3/4 హ్యాండ్స్ వస్తున్నాయండి. అండ్ మన కుర్తీ కనుక మీరు నోటీస్ చేసుకున్నట్టయితే మనకి ఓపెనింగ్స్ అనేవి ఓన్లీ ఒక సైడ్ మాత్రమే వస్తుందండి, అంటే ఒక సైడ్ మాత్రమే ఇలా స్లిట్ ఓపెనింగ్ అనేది వస్తుంది. సో ఇంకొక సైడ్ ఏంటంటే మీకు టోటలీ కవర్ అయిపోతుంది. అండ్ ఈ కుర్తీ వచ్చేసి మనకి ఒక సెట్ అండి. సో దీనికి ఒక స్ట్రైప్ ప్యాంట్ కూడా ఇచ్చారు, లైక్ మనకి లెగ్గిన్ లాగా వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి కొంచెం సాఫ్ట్ రేయాన్ ఫ్యాబ్రిక్ లాగా అయితే ఉందండి. సో దీనికి కూడా ఏంటంటే ఎలాస్టిక్ తో పాటు వచ్చిందండి. సో దీనికి ఏంటంటే ఈజీగా అప్ టు ఎక్సెల్ సైజ్ వాళ్ళకి అయితే ఈ కుర్తీ అయితే సరిపోతుందండి. ఎల్ ఆర్ ఎక్సెల్ ఇద్దరు కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇదేంటంటే మీకు కొంచెం షార్ట్ ప్యాంట్ కింద వస్తుందండి. లుక్ ఎలా ఉంటుంది అనేది నేను సైడ్ పిక్స్ లేదంటే వీడియో అనేది ఇన్సర్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అవండి టోటలీ మీరు 7 కుర్తీస్ చూసారు, 7 కూడా 7 డిఫరెంట్ మోడల్స్ చూసారు కదా. సో ఇందులో మీకు ఏదైనా నచ్చి మీరు కనుక ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్ లో వాళ్ళ ఫోన్ నెంబర్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్స్ అనేవి ఇచ్చాను. సో మీరు వాట్సాప్ గ్రూప్స్ లో అయినా జాయిన్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్ అయినా ప్లేస్ చేయొచ్చు. సో హోప్ దాట్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.